డివిజన్ పరిధిలోని గుడివాడ స్కూల్ నందు ఈ రోజు జగనన విద్యా కానుక ప్రారంభించారు. ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వరరావు పాఠశాలలో పిల్లలు నమోదును గణనీయంగా పెంచడంతో పాటు అభ్యసనలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలను బడిలో చేర్చి సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడంతో పాటు పాఠశాలలో డ్రాప్ అవుట్లను గణనీయంగా తగ్గిస్తూ బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని సూచించారు. కుట్టుకూలితో సహా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాము. చక్కగా తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లల తాలూకా యూనిఫామ్ని ముందుగానే కుట్టించుకొని చక్కగా స్కూల్కి ఎప్పుడైతే మొదలవుతాయో 5 నవంబర్ అనుకుంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, ఆ రోజు చక్కగా నీట్గా ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ యూనిఫామ్తో షూస్తో బెల్ట్తో టైతో అండ్ చక్కగా బ్యాగ్ వేసుకొని వస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది. తల్లిదండ్రులు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 94,000 మంది పిల్లలకి 94,000 కిట్లు మనం ఈరోజు పంపిణీ మొదలుపెట్టి నెక్స్ట్ 3 డేస్తో మనం ప్రతి ఒక్క పిల్లవాడికి మనం ఈ కిట్ చేరేలాగా చూసుకుంటాము. అలాగే ఒక్కొక్క కిట్ విలువ సుమారుగా 1500 రూపాయలతో మనం ఈ కిట్లో అన్ని సామాగ్రిని మనం సమకూర్చి ఇవ్వబోతున్నాము. పాడేరు మండలంకి వస్తే 8700 మంది పిల్లలు ఉన్నారు. అదే ఈ స్కూల్కి వస్తే సుమారుగా ఎంతమ్మ ఈ స్కూల్లో ఇది 60 మంది పిల్లలకి పిల్లలు కూడా ఇక్కడ అందరున్నారు. ప్రతి ఒక్క పిల్లాడికి కిట్ వర్కింగ్ బుక్స్